అసెంబ్లీలో ఒకరోజు ముఖ్యమంత్రి గారి కుమారుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు లోకేష్ నాయుడు గారు మాట్లాడుతూ వాళ్ళ తండ్రి గారి గురించి, సార్ మీరు క్రికెట్ ఆడుతూ ఉన్నారు కాబట్టి మీరే బ్యాటింగ్ చేస్తున్నారు, మీరే బౌలింగ్ చేస్తున్నారు, వికెట్ కీపింగ్ మీరే, ఫస్ట్ స్లిప్పు, సెకండ్ స్లిప్పు, థర్డ్ స్లిప్పు అన్నీ మీరే చేస్తున్నారు సార్, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి స్వయాన కుమారుడు అసెంబ్లీ రికార్డ్స్ ఎతుకుతూ కూడా ఉంటుంది చెప్పినారనమాట. అంటే అర్థమేమి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరిగినా కూడా అది మంచి కానీ అది చెడు కానీ అది ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి వల్లనే హోల్ అండ్ సోల్ జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎంతవరకు అర్థమవుతుందంటే, ఈ మధ్యకాలంలోనే మాజీ ముఖ్యమంత్రి గారు నాదెండ్ల భాస్కర్రావు గారు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట, ఈ విధంగా పరిపాలన బాగలేదని చెప్పేటప్పుడు ఇంటర్వ్యూవర్ ఎవరైతే ఉంటారో, మరి తెలుగుదేశం పార్టీలో క్యాబినెట్ ఉంది కదా సార్, పెద్దలు ఉన్నారు కదా, ఆ పెద్దలందరూ ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పరా ఇది రైటు ఇది రాంగ్ అని అంటే, దానికి నాదెండ్ల భాస్కర్రావు గారు చెప్పిన సమాధానం ఏం తెలిసిన, ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి దానికి కనీసం రిజైండర్ కూడా లేదు. ఏమన్నారు నాదెండ్ల భాస్కర్రావు గారంటే, ఎవరిని పెట్టుకున్నాడండి క్యాబినెట్లో, జట్కా బండి తోలే వాళ్ళని పెట్టుకున్నాడు. జట్కా బండి తోలే వాళ్ళందరూ గుర్రం నడిపేది వస్తుంది, దాన్ని ప్రభుత్వం నడిపేది ఎప్పుడొస్తుంది అని చెప్పి నాదెండ్ల భాస్కర్రావు గారు చెప్పినారు. ఇంతవరకు దాని మీద రిజైండర్ కూడా లేదు. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హోల్ అండ్ సోల్ కాబట్టి, 5 సంవత్సరాల పరిపాలన తనది హోల్ అండ్ సోల్ కాబట్టి, తన గురించి, తన వ్యక్తిత్వం గురించి, తన పరిపాలన గురించి, తన ఆలోచన విధానం గురించి మనం ఎంత చెప్పుకుంటూ పోయినా టైం తక్కువ వస్తుంది. అయితే సింపుల్గా కామన్ మ్యాన్కి, ఒక సామాన్య మనిషికి అర్థం కావాలంటే ఒక చిన్న ఒక పాట, గుండమ్మ కథలోది ఒక పాట అనమాట. అయితే ఆ పాట ఎంత చక్కగా చంద్రబాబు నాయుడు గారిని వివరిస్తుంది అనేది ఈరోజు మనకు కామన్ మ్యాన్కు అర్థమవుతుంది. చక్కగా చూపించారు చూడండి, వేషము మార్చెను, భాషను మార్చెను, మోసము నేర్చెను, పిడికిలి మించని హృదయములో, అంటే పిడికి కంటే కూడా చిన్నగున్న హృదయములో, మనసులో కడలని మించిన ఆశలు దాచెను, అంటే సముద్రానికంటే పెద్దగున్న ఆశలన్నీ లోపల పెట్టుకొని ఉన్నాడు. దాన్ని సాధించేదానికి వేషము మార్చెను, భాషను మార్చెను, తలలే మార్చను. కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి, 5 సంవత్సరాల నుంచి చూడండి, ఒక్కొక్క అంశం చూసుకుంటూ వస్తే సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేసినారు కానీ, నాకు అది చూసిన తర్వాత అనిపించింది అసలు ఎవరు పోస్ట్ చేసినారు కానీ ఎంత చక్కగా అబ్జర్వ్ చేసినారు అనేది. అసలు ఈరోజు మనం గమనించినట్లయితే ఒక చిన్న విషయం తీసుకొని మీడియా మిత్రులు కూడా రాష్ట్రాన్ని నిజంగా మంచి కోరేవాళ్ళు, రాష్ట్ర శ్రేయస్సు కోరేవాళ్ళు ఎవరైనా కానీ ఈ విధంగా చేస్తారండి. ఫెడరల్ ఫ్రంట్ అనే ఒక కాన్సెప్టు కేసీఆర్ గారిది. ఏమా కాన్సెప్టు కేసీఆర్ గారి కాన్సెప్ట్ ఏమి, రాష్ట్రాలు కొంత దగ్గరకు వస్తే, అందరు ఒకరితో ఒకరు ఒక అండర్స్టాండింగ్కి వస్తే, ఒక ఆలోచన కామన్ ప్లాట్ఫామ్కి వస్తే కేంద్రముతో ఏదన్నా కానీ సాధించుకునేదానికి అనుకూలంగా ఉంటుంది అని ఒక కాన్సెప్టు, ఓన్లీ కాన్సెప్ట్ స్టేజ్. ఆ కాన్సెప్ట్ గురించి వివిధ వ్యక్తులతో మాట్లాడేదానికి నవీన్ పట్నాయక్ గారితో, మమతా బెనర్జీ గారితో, అఖిలేష్ యాదవ్ గారితో,
జనతా పార్టీ దేవేగౌడ గారితో, జేడిఎస్ ఇంతటితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడదలుచుకున్నానని చెప్పి తన కుమారుడు ప్లస్ మోర్ ఓవర్ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ఆలోచన గురించి మాట్లాడడానికి పంపించడం జరిగింది. ఎక్కడ కలిసినారు వాళ్ళు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో. కలిసిండేది ఎవరు? కేటీఆర్ గారు వచ్చి కలిసిందా? ఏమది, దాన్ని విపరీతంగా మార్చి విపరీతంగా చిత్రీకరించి తెలంగాణ అని, ఆంధ్ర అని, మోసమని, ఇంకోటని, అసలు మంత్రులైతే వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రకారం. కొల్లు రవీంద్ర ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు, ఆ దేవినేని ఉమా ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు, ఎవరి కొద్ది వాళ్లకు. అంటే ప్రజలు అంత అమాయకంగా కనపడుతున్నారండి, అంత అంటే మీరు అనుకున్నంత అమాయకంగా ప్రజలు ఉంటారా? ఈరోజు 40 సంవత్సరాల అనుభవం అని అంటారు ముఖ్యమంత్రి గారు. నిజంగా మీకు 40 సంవత్సరాల అనుభవం ఉంటే మాత్రము మీరు ఖచ్చితంగా ఈ విధంగా మాట్లాడరు, మీ వాళ్ళు కూడా మీ పార్టీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడరు. ఈరోజు మనం ఉండేది ఒక ఫెడరల్ స్ట్రక్చర్ భారతదేశం. ఎవరైనా కానీ ఏ రాష్ట్రమైనా కూడా కేంద్రముతో ఏదో ఒక వర్కింగ్ రిలేషన్షిప్, పని చేసుకుండే విధానము కానీ పద్ధతి కానీ ఉండక తప్పదు. పక్కనుండే రాష్ట్రాలతో వర్కింగ్ రిలేషన్ తప్పదు. ఈరోజు ఒరిస్సాతో మనకు ఉండాల్సిందే, ఛత్తీస్గఢ్తో మనకు ఉండాల్సిందే, కర్ణాటకతో మనకు ఉండాల్సిందే, తమిళనాడుతో మనకు ఉండాల్సిందే, అదేవిధంగా తెలంగాణలతో కూడా మనకు ఉండాల్సిందే. రేపొద్దున నదీ జలాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇంకొక మరి ప్రభుత్వానికి సంబంధించిన ప్రయోజనాలు, ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి నేబరింగ్ స్టేట్స్తో ఉండాల్సిందే. ఆ మాత్రానికి మీరు వాస్తవానికి కేటీఆర్ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిసినారనేది మీరు మీకు అర్థమైంది, కానీ మీరు పబ్లిక్కు అది అర్థమైతే కష్టమేమో అనే ఉద్దేశంతో మీరు దాన్ని మార్చినారు. ఎందుకంటే నిజంగా మీరు ఒకవేళ రేపొద్దున గెలుస్తారు, మీరంటూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో అనే పక్కన ఎవరికే కానీ కాన్ఫిడెన్స్ ఉంటే రాబోయే ప్రభుత్వంతో వచ్చి వాళ్ళు మాట్లాడతారు. అంటే కేసీఆర్ గారు ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు, ఇంకొక 5 ఏళ్ళు ఉండబోతున్నారు. ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటే కాన్సెప్ట్తో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు కాక జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారంటే రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అనేది ఆయన అంచనా ఉంది కాబట్టి వస్తున్నారు. అది ప్రజలు ఎక్కడ గ్రహిస్తారో అనే బాధతో మీరు ఇప్పటికిప్పుడే తెలంగాణ అంటున్నారు. మీరు మాట్లాడిన పిచ్చి మాటలకు, మీరు మాట్లాడిన అర్థం లేని మాటలకు మీరు తెలుగు జాతిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు గమనించినారు? ఎప్పుడన్నా ఎంతమంది ఉన్నారండి సెటిలర్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్లో? మీకు అవసరమైనప్పుడంతా సెటిలర్స్ అని వాడుకుండేది, అవసరం లేనప్పుడు సెటిలర్స్ అని చెత్తపుట్టలు వేసేది. కూకటిపల్లి ఎలక్షన్లో సెటిలర్స్ అంటే నేను, నేనంటే సెటిలర్ అని ఎంట్రీ. ఆ రోజేమో తెలుగు వాళ్ళందరికీ కూడా నేనే ఎంట్రీ, తెలంగాణ తెలుగు ఎంట్రీ, ఆంధ్ర తెలుగు ఎంట్రీ. ఈరోజు మాత్రం తెలంగాణ తెలుగు కాదని మీరు అంటారు. అంటే ఇప్పుడు సెటిలర్స్ అందరూ కూడా ఏదో స్వామి రామ అని చెప్పి సంతోషంగా హైదరాబాద్లో తెలంగాణలో బ్రతుకుతూ ఉండారు. ఇప్పుడు వాళ్ళందరూ మీకు చిచ్చు పెట్టాలనే మీకు లోపల కోరిక. ఏంది మీ బాధ అసలు? అసలు మీ ఆలోచన విధానం ఏంది? మీది 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఎవరన్నా నమ్ముతారా? 40 సంవత్సరాల అనుభవం ఉండేవాళ్ళు ఎవరన్నా చేసే పనైనా? నిజంగా మీరు తెలుగువారి శ్రేయస్సు కోరితే నిజంగా మీరు ఆ రోజు ఏమన్నారు? సాక్షాత్ హరికృష్ణ గారి శివం అక్కడ పెట్టుకొని తాపన చేసే ముందర పోయి కేటీఆర్ గారిని మిమ్మల్ని అడిగినారు. పైగా మీరు ప్రౌడ్గా చెప్పినారు, అవును అసెంబ్లీలో కూడా చెప్పినా కదా అని చెప్పి. ఏమని చెప్పినారు మీరు? నేను మీతో కలుస్తాను, ఒక 4-5 సీట్లు ఇవ్వండి చాలు తెలుగు వాళ్ళు మనతో మనం కలవాలని. ఓహో, అంటే మీరు కలిస్తేనేమో బాగుంటుంది, పక్కన ఎవరన్నా మాట్లాడితే కూడా తప్పు. ఏమన్నా అర్థం ఉందండి దీంట్లో? అంటే మీరేమో కేసీఆర్ గారితో కలవచ్చు, మీరేమో శాల్వాలు కప్పవచ్చు, మీరేమో బుకేలు ఇచ్చుకోవచ్చు, మీరేమో అన్ని చేసుకోవచ్చు, ఇవన్నీ ఏమి మీరు పోయి, కానీ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఫెడరల్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడితే మాత్రం ఈ తెలుగు జాతి కంటే చాలా అన్యాయం. అంటే తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు కదా, మీరు ఒక్కరైనా తెలుగు వాళ్ళు? అంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటైడా తెలుగు భాషకు తెలుగు జాతికి రిప్రజెంటేషను? ఏం మాట్లాడుతున్నారండి మీరు అర్థం పర్థం లేకుండా అసలు ఎక్కడైనా కానీ మీరు. అందుకనే ఈ పాట చూడండి, భాషను మార్చను వేషము మార్చను, మారుస్తారు కదా, అక్కడ వేషం మారుస్తారు, ఇక్కడ వేషం మారుస్తారు, అక్కడ భాష మారుస్తారు, ఇక్కడ భాష మారుస్తారు, ఎన్ని రకాలుగా మార్పులు చేసినారు మీరు. సోనియా గాంధీని అయితే ఏకంగా రాక్షసి దయ్యం అంటారు, దయ్యం రాక్షసి అంటారు మీరు ఇంగ్లీష్లో, దట్ డెవిల్, దట్ విచ్, ఇటాలియన్ మాఫియా మీరు అనేది. ఇప్పుడు మాత్రము చారిత్రక అవసరం అంటారు, ఎంత బాగుందండి చారిత్రక అవసరం. రాహుల్ గాంధీని అయితే ఒక జోకర్ కింద సృష్టికరిస్తారు పాప మా పిల్లోని. ఈరోజు చారిత్రక అవసరం. మళ్ళీ సేమ్ మన శాల్వాలు, మన వీణలు, మన తిరుపతి లడ్లు ఎప్పుడు పోయినా కూడా మీరు ఇచ్చిన శాల్వాలకు ఆడ బీరువాలు బీరువాలు తారేంటే ఢిల్లీలో బీజేపీలో ఒక బీరువా, కాంగ్రెస్లో ఒక బీరువా, జనతా పార్టీలో ఒక బీరువా, కమ్యూనిస్టుల దగ్గర ఒక బీరువా, శాల్వాల బీరువా, వీణలు సపరేట్గా మళ్ళీ ఒక్కొక్కరింట్లో 4 మీరు ఇచ్చినట్టు. మీరు మాత్రం భాష మార్చవచ్చు,
వేషం మార్చవచ్చు, తలలే మార్చవచ్చు, కానీ వేరే వాళ్ళు మాత్రం ఇంటికి వచ్చిన అతిథిని ఒక కప్పు కాఫీ టీ ఇచ్చి వచ్చిన వాళ్ళతో మాట్లాడితే అబ్బా చారిత్రక తప్పది. మీరు చేసే చారిత్రక అవసరం. ఎంత చక్కగా చెప్తున్నారండి మీరు. అసలు ఎంత అధ్వానం, అన్యాయమైన ప్రవర్తన మీద ఎవరన్నా కానీ ఆశ్చర్యపోతారు. ఒక 40 సంవత్సరాల అనుభవం మీరేనా చేయాల్సింది? ఎన్ని రకాల మార్పులు మీరు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అవునండి, ఫెడరల్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ నాకు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, శ్రేయస్సు ముఖ్యము, కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్లకు మరి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి మన రాష్ట్రం కోసం అని వెరీ క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు కాదు, ఆయన 4-5 సంవత్సరాల నుంచి చెప్తుంటారు, 2014 నుంచి చెప్తుంటారు, ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి. ఎవరే కానీ ప్రత్యేక హోదాకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళతో పాటు బాగుంటాము అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? 25 MPలు మనకున్నారు, ఒక 17 తెలంగాణ, ఒరిస్సా కానీ కర్ణాటక కానీ ఎవరే కానీ మనతో వచ్చి సపోర్ట్ చేస్తే వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుందామంటే అది కాదంట, మీకు బాధ. ఇప్పుడేమో మళ్ళా ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ అంటే, ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఎంత, అసలు నిజంగా ఓ మాటలు చెప్పాలంటే ఇంత అన్యాయంగానా ఎవరైనా కానీ? అసలు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి మీరు ప్రత్యేక హోదా కోసము ఎవరైతే చిన్నపిల్లోళ్ళు, కాలేజ్ పిల్లోళ్ళు వాళ్ళందరినీ బెదిరించి పీడీ యాక్ట్ పెడతామని చెప్పి, కేసులు పెడతామని చెప్పి ఈ రోజు వరకు కేసులు కూడా విత్డ్రా చేయలే, మీరు మళ్ళీ మీరు వచ్చి ప్రత్యేక హోదాని మీరు అంటూ ఉండారంటే, చూడండి ఒక్కసారి, భాషను మార్చను, వేషము మార్చను, అసలు అన్ని రకాల తానే మారెను, మోసము నేర్చను, ఇంత కరెక్ట్గా ఉంచండి మీకు తగినట్లు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే, ఎందుకంటే పాదయాత్ర చేస్తుండేదంట, ఆయన పట్టపగులు పాదయాత్ర చేసినారు. మీరు తెల్లవారుజామున ఎప్పుడు చేసినారు మిమ్మల్ని ఎవరు చూడలే, రాత్రిపూట ఎప్పుడు నడిచినారో ఎవరు చూడలే, తిరిగినా అని మీరు అంటారు. తెలుగుదేశం పార్టీలో తిరిగినట్లుంది, ప్రజల్లో మాత్రం తిరిగినట్లయితే ఎవరికి డౌటే, ఎప్పుడు నడిచినారో, అసలు బస్సులు ఎప్పుడు కూర్చున్నారో, బస్సులు ఎప్పుడు పండుకున్నారో ఎవరికి తెలుసు. కానీ మీది కరెక్ట్ అంట, ఎందుకండో నడిచేది అంటే, అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నడిచి పాదయాత్ర తర్వాత ఏ అనౌన్స్మెంట్స్ అయితే చేస్తున్నాడో మీరు ఎందుకంటే కాపీ కొడుతుండేది? దాని ప్రయోజనం ఏమి అండి? 1000 రూపాయలు 2000 రూపాయలు అని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా చెప్పినది? మళ్ళీ మీరెందుకు కాపీ కొడుతున్నారు? రైతుల గురించి, రైతు శ్రేయస్సు గురించి అని మళ్ళీ మీరు కొత్తగా తీసుకొస్తున్నారు పాత బకాయిలు కట్టకుండా. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మాఫీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకున్నారు ఇస్తా అని. కాపీ చేసేది మీరు. ఎంత కాపీ మీరు, మనల్ని ఒకరినే కాదు కాపీ, తెలంగాణను కూడా కాపీనే. ఆటోలకు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు ఎవరండి కేసీఆర్ కాదా చేసినది? మళ్ళీ మీరు కాపీ, మళ్ళీ దాన్ని కూడా కాపీ. కానీ మీరు మాత్రం చెప్తారు మేము చేస్తే తప్పంట, మీరు చేస్తే కరెక్ట్ అంట. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎక్కడి నుంచి తెస్తాడనే డబ్బులు అని మీరు అడుగుతారు. మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి తెస్తారు? మేము అక్కడి నుంచే తెస్తాం. మేము చిత్తశుద్ధి తెస్తాం, మీరు అంత కంప్లీట్ మీ సెల్ఫిష్నెస్ తో మీరు తెస్తారు. అది మీ ఆలోచన. అసలు నాకు అర్థం కాలే, ఏంది మీ బాధ అని, ఏంది మీ బాధ, ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీరు? పొద్దున మేము పాలు తాగితే మీరేమంటారంటే కాఫీ ఎందుకు తాగలే అంటారు. మరి కాఫీ తాగుతాం నాయన అంటే టీ ఎందుకు తాగలే అంటారు. మరి టీ తాగుతాంలే స్వామి అంటే ఏమి తాగొద్దు అంటారు. అసెంబ్లీకి ఎందుకు రాలే అంటారు. వస్తే మాట్లాడినారు, రాకుంటే ఒక బాధ. ఒక్కటన్నా మీలో అసలు మీ బాధ ఏంది అని. అందుకని ఆ పాటలు చెప్పినారు కదా, అసలు మనిషి మారలేదు అతని బాధ తీరలేదు అని చెప్పి. నీ ఆకాంక్ష తీరడంలే, నీ బాధ తీరడంలే, ప్రతి ఒక్కటి బాధనే నీకు. కలకత్తాకు పోతుంది, కలకత్తాకు పోయి ఏమని చెప్తారు మీరు? కలకత్తాలో, కలకత్తాకు పోయి పెద్ద మనుషులందరూ ఎదురుగా పా ఎంత నిజాయితీపరుడు అన్నట్లు తెలియదు అండి వాళ్ళకు. మీరు చేసిన అవినీతి ఎంత ఉందని భారతదేశంలో అవినీతిపరుడు అంటే మీ పేరు అస్సాంలో అడిగినా చెప్తున్నారు. కానీ అసలు ఎంత అనర్గళంగా మాట్లాడతారు సగం తెలిసి తెలియని ఇంగ్లీష్లో. అసలు ఆశ్చర్యం ఏమంటే అక్కడ మీరేమనుకుంటున్నారు, వాళ్ళంతా నోట్లేసుకొని పాలు తాగే పిల్లలు అనుకున్నారా? మీ చుట్టూ కూర్చున్న మహామహులు అడు ఉండేది వాళ్ళందరూ లోపల మనసులో అనుకుంటారనమాట. 23 మందిని ఈయన ఎమ్మెల్యేలను దొంగిలే, 23 మందికి ఎన్ని కోట్లు ఇచ్చినారో తెలుసు, 4 మంత్రులు చేశా, 3 MPల్ని దొంగిలినాడు, ఇంట్లోకి వచ్చి దొంగిలినాడు, మళ్ళీ ఈయన వచ్చి నీతి నియమం మాటలు మాట్లాడతాడు. మీది ఒక పెద్ద ప్రాబ్లం అండి చంద్రబాబు నాయుడు గారు, మీతో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అందరికీ, తెలుగు వాళ్ళందరి ప్రాబ్లం. ఏమా ప్రాబ్లం అంటే, మీరు యాజ్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఇవన్నీ, ఇట్లాంటివన్నీ మీరు మీ మీ బిహేవియర్ అంతా యాజ్ ముఖ్యమంత్రి. మీరు యాజ్ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే కానీ నో ప్రాబ్లం, యాజ్ ముఖ్యమంత్రి చేస్తున్నారు. మా యాజ్ ముఖ్యమంత్రి చేస్తే పెద్ద తప్పు, ఎందుకంటే మీ ప్రవర్తన, మీ నడవడి గురించి తెలుగు జాతికంతా కూడా ఒక రకమైన మిగతా వాళ్ళకి మన మీద ఒక తక్కువ అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకని మేము ఎప్పుడు చెప్తాం పిచ్చి మాటలు మాట్లాడొద్దండి దయచేసి, వద్దు, అది మంచిది కాదు పిచ్చి మాటలన్నీ కూడా. మీరు పోయి ఇప్పుడు ఏమంటారు, మీరు చేసిన వ్యవహారం వలన పబ్లిక్ ఏమనుకుంటారు, బాబా తెలుగు వాళ్ళు వీళ్ళు అసలు ఈ ముఖ్యమంత్రి చూడు ఎట్టుండాడో, వీళ్ళు మాట్లాడే మాటలని చేసేది ఒకటి చెప్పేది ఒకటి అనుకుంటారా లేదా? అందరికీ తెలుసు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినావు, ఎన్ని కోట్లతో తీసుకున్నావని చెప్పి. అసలు ఆ విపరీతమైన ఏంటివండి అవన్నీ మీరు మాట్లాడే పిచ్చి మాటలన్నీ కూడా యాజ్ ముఖ్యమంత్రి. ఏంటివి, హైదరాబాద్ నేనే కట్టినా? ఏందది హైదరాబాద్ నేనే కట్టినా? అసలు నవ్వుకుంటున్నారు ఎవరైనా కానీ హైదరాబాద్ పోయి అడిగితే నవ్వుతారు హైదరాబాద్లో.
ఒలింపిక్స్ను తెస్తా 2018లో. ఇంత ముందు కూడా చెప్పినాం సార్, చెప్పొద్దు సార్ ఇట్లాంటివన్నీ. ఊరికే దయచేసి ఏదో నువ్వు ఏదో కబడ్డీ మ్యాచ్ పెడుతున్నా అంటే, ఖోఖో మ్యాచ్ పెడుతున్నా అంటే ఎవరన్నా నవ్వుతారు. ఒలింపిక్స్ 1929లో స్పెయిన్ దేశంలో బార్సిలోనాలో మేము ఒలింపిక్స్ పెడతామని చెప్పి 1929లో వాళ్ళు అప్లికేషన్ పెడితే కమిటీకి, 1992లో పెడితే 92లో బార్సిలోనా స్పెయిన్లో అవకాశం వచ్చింది సార్. పిచ్చి మాటలన్నీ మాట్లాడొద్దు అంటే వింటారా మీరు? ఏడంటే ఆడిపోయేది ఏంది? నోబెల్ ప్రైజ్ ఇస్తా అగ్రికల్చర్కి ఉందే? వ్యవసాయానికి ఉందే ఎక్కడన్నా అగ్రికల్చర్లో నోబెల్ ప్రైజ్? మీరు ఇస్తా అంటారు. ఇవ్వడం వస్తే 100 కోట్లు ఇస్తా నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటే. నువ్వు నోబెల్ ప్రైజ్ ఇచ్చేది కాదంట, నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటే 100 కోట్లు ఇస్తావు అంటే ఏం పోతుంది? నువ్వేమైనా నారవారిపల్లి నుంచి తెస్తుంటే కదా హ్యాపీగా, ఎవరిదో సొమ్ము, ఎవరిదో నెత్తి, ఎవరిదో కత్తి. ఏమనంటే కన్నా మీకు లేదా నా మాదిరి నేను ఫార్వర్డ్ థింకింగ్ అంటారనమాట. అసలు ఆ హోర్డింగ్స్ చూస్తే నేను ఏదో అసెంబ్లీకి పోతామే రాకరాక కరకట్ట రోడ్ అంట విజయవాడ అని. అసలు ప్రతి పోలు, ఈ పక్క ఒక 500 పోల్ ఉంటే 500, ఈ పక్క 500 పోల్ ఉంటే 500, ఏం తెలిసినా హోర్డింగ్స్ అంతా మళ్ళీ మీరే రావాలి. ఏంది సార్ ఇది, మళ్ళీ మీరే రావాలి? ప్రతి పోలుకు, ప్రతి బోర్డుకు దాంట్లో మీరు ఒక్కరే పరిపాలన చేయగలరు, మీరు ఒక్కరే చేయగలరు. ఇది ఎట్లుందంటే ఒక మనిషి పొద్దున్న నిద్రలేస్తానే బెడ్రూమ్లో ఎదురుగా మళ్ళీ మీరే కావాలి అని మన ఫోటో మనమే పెట్టుకున్నట్లు, బాత్రూమ్ పోయి అద్దం బదులు మనదే మనం ఫోటో పెట్టుకొని మళ్ళీ మీరే రావాలి. బయటికి పోతే మీరు ఒక్కరే సంపాదించగలరు, బయటికి పోతే మీరు ఒక్కరే సంసారం చేయగలరు. సరే మీ అసలు నాకు డౌట్ ఏమంటే, మీరు నిజంగా మీరు పబ్లిక్ను కన్విన్స్ చేసేదానికి ఇవన్నీ పెట్టుకుంటుంటారా, లేదా మీ మీద మీకు డౌట్ వచ్చి మీది మీరే హిప్నోటిజం చేసుకుంటే దానికి పెట్టుకుంటారా? ఇప్పుడు వాస్తవానికి ముఖ్యమంత్రి గారు బయటకు వస్తారు, ఇంటి బయటికి ఆ కరకట్టగాడ, లెఫ్ట్కు తిరిగినా వరుసగా ఆయన ఫేసే కనపడుతుంది మళ్ళీ మీరే రావాలి అని, రైట్కి పోయినా వరుసగా ఆయన ఫేసే కనపడుతుంది మళ్ళీ మీరే రావాలని రాసుకుంటారు ఎవరన్నా ఇట్లా? నాకు తెలిసి ఈ భూలోకంలో ఎవరు కూడా ఇట్లా రాసుకోరండి, నాకు తెలిసి ఆశ్చర్యం. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు పొద్దున జరిగేది ఏంది, యాజ్ ముఖ్యమంత్రి మీరు మాట్లాడుతుండేది ముందుకు వెనకాలకి ఎన్నిసార్లు అండి, ముందుకు వెనకాలకి. ఒక్క కేటీఆర్ గారు ఇంటికి వచ్చి మాట్లాడితేనే మీరు ఇన్ని అవాండాలు వేసి ఎందెందో మాట్లాడితేనే. మీరు 96 నుంచి 98 లేరా మీరు? పోయి యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి ఎవరెవరితో ఉంటారు అప్పుడు? జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ. దాని తర్వాత మళ్ళీ ఎన్డీఏలో చేరుతారా లేదా? బీజేపీని సపోర్ట్ చేస్తారా లేదా? 2004లో బీజేపీతో చారిత్రాత్మక తప్పు అని చెప్పి బయటకు వస్తారా లేదా? 2009లో మీరు మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ, టీఆర్ఎస్తో యాక్చువల్గా మీరు పొత్తు పెట్టుకొని ఉన్నారు. పొత్తు పెట్టుకునేది ఎప్పుడు? 2009లో. పొట్టు పెట్టుకుంటా అని అడిగినది ఎప్పుడు? 2018లో. కానీ కేటీఆర్ గారు ఇంటికి వచ్చి, ఒక అతిథిగా ఇంటికి వచ్చి మాట్లాడితే మాత్రం పెద్ద తప్పు అంట. అంటే వాళ్ళ మంత్రులు కూడా ఏమంటారు తెలిసిన, ఆయన ఉమా ఆయనగోరెవరో వాళ్ళ మంత్రులు, వాళ్ళు ఏమంటారంటే, అసలు తెలంగాణతో మనకు జరిగే వివాదాలకు జగన్మోహన్ రెడ్డి కాబట్టదా, ఢిల్లీతో జరిగే వివాదం కాబట్టదా, మాకు తెలియక అడుగుతామండి. ప్రతిపక్షందే, పాలకపక్షందే, ఇవన్నీ ఎవరు పరిపాలన చేసేది? ఢిల్లీతో వివాదం ఉంటే నువ్వా మేమా చేయాల్సినది, తెలంగాణతో వివాదం ఉంటే నువ్వా మేమా చేయాల్సింది. అంటే అర్థమేమి? మీకై మీరు ఒప్పుకుంటున్నారు, మీ మంత్రులు ఒప్పుకుంటున్నారు, మా ముఖ్యమంత్రితో చేత కాలే, మా ముఖ్యమంత్రిలో చేత కాలే కాబట్టి, మా ముఖ్యమంత్రి అసమర్థుడు కాబట్టి, మా ముఖ్యమంత్రికి ఈ చేత కాలే పరిపాలన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నా చేయకూడదని అంతేనా కదా అర్థం వచ్చేది? లేదా ఇంకొక అర్థం ఉండొచ్చు, ఎట్లా వచ్చేది? జగన్మోహన్ రెడ్డి గారే కదా ఈ పని అంతా చేయండి, మీ మంత్రులే మీరు చెప్పినట్లే, లేకుంటే మీ మంత్రులు ఎట్లా అడుగుతారండి? ఇవన్నీ మాకు అర్థం కాలేదు. అసలు ఏది చూసినా కూడా ఒకటే, దీనికంతా కూడా సేమ్, భాషను మార్చను, వేషము మార్చను, ఇవే. అసలు ఎంత అధ్వానమైన పరిపాలన అండి మీది. ఒక 65 సంవత్సరాల బ్రాహ్మణుడు పాపం, పెద్ద మనిషి, చీఫ్ సెక్రటరీ, ఆయన బయటకు వచ్చి ఆయన నేను నిజాయితీ పరుణ్ణి అని చెప్పుకునే పరిస్థితి తెచ్చినారు మీరు, మీ మీడియా. ఎంత అన్యాయం! ఆయన ఎంత కరెక్ట్ మనిషి అయ్యారు కృష్ణారావు గారు ప్రపంచానికంతా తెలుసు, కానీ ఆయనతో మీరు పలికించినారు నేను నిజాయితీ పరుణ్ణి ఆయనకు ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే అంత మీరు అభాండాలు వేసి ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను ఇబ్బంది పెట్టే దాంట్లో మీరు ఎంత నిపుణులు అనేది దాంట్లో. అసలు ఒక అమ్మాయి, ఎవరు అమ్మాయి పాపం? ఆ అమ్మాయి వచ్చేసి స్వయాన నీ స్నేహితుని కూతురు, ఒకనొకప్పుడు నీ స్నేహితుని కూతురు, నీ కూతురుతో సమానం, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ప్రతిపక్ష నాయకుని స్వయాన చెల్లెలు, పిల్లల మీద ప్రమాణం చేసి కళ్ళనీళ్ళు ఒకటి తక్కువే పాపము, నన్ను వేధిస్తూ ఉండరు అన్ని రకాలుగా ఊరికే అవాండాలు వేసి అని చెప్పి చెప్తే దానికి ఒక తండ్రి పరిస్థితిలో ఉండాల్సిన మీరు మాట్లాడే మాటలేమి? ఆంధ్ర పోలీస్ మీద లేదా నమ్మకము, పాకిస్తాన్లు ఇచ్చుకోండి కంప్లైంట్, ఏంటివండి మాటలని? మీ స్థాయికి తగుతుందే? అసలు మనసెట్లు వస్తుంది ఇట్లాంటివన్నీ మీరు మాట్లాడేదానికని? ఒక ప్రతిపక్ష నాయకుని మీద అటాక్ జరిగితే, అటాక్ జరిగిన తర్వాత ఏంది మీరు చేసే పని? దాన్ని కోడికత్తె అంటారా? అంటే కోడికత్తె అది. అంటే ఈరోజు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరి మీద అన్నా కానీ ఎవరన్నా వచ్చి మారుతి కారులో అటాక్ జరిగితే దాన్ని మారుతి కార్ అటాక్ అంటారా, లేకుంటే దాన్ని హత్యాయత్నం అంటారా? ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడే దాంట్లో, పెట్టే దాంట్లో? మీ స్థాయికి తగుతుంది అసలు? అసలు ఎంత అధ్వానమైన పరిస్థితి! మళ్ళీ పైగా మీరు తెలంగాణ, ఆంధ్ర ఎవరండి, ఎవరిది రెసిడెన్స్? ఒకటి నేను చెప్తా, నేను అడుగుతా ఒక ఛాలెంజ్,
ఏందా అసలు మీరు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వెరీ నీట్గా అడిగినారు TV9 ఇంటర్వ్యూలో ఎవరిని, రజనీకాంత్ గారిని. నన్ను ఎందుకు అడుగుతున్నారు ఆ ప్రశ్న? చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఇంతవరకు ఒక్కటన్నా పర్మనెంట్ బిల్డింగ్ కట్టినాడా అమరావతిలో? ఒక్కటన్నా పర్మనెంట్ బిల్డింగ్ కట్టినాడా? టెంపరీ బిల్డింగ్, టెంపరీ అసెంబ్లీ, టెంపరీ కోర్టు, టెంపరీ సెక్రటరీ, అన్ని టెంపరీ. లాస్ట్కు 100 నుంచి 150 కోట్ల విలువ అని బయట అంటూ ఉన్నారు మార్కెట్లో. అంత ఇండ్లు కట్టినాడు చంద్రబాబు నాయుడు గారు, సొంత ఇండ్లు. హైదరాబాద్లో ఎందుకు కట్టినాడండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కడుతూ ఉన్నారు ఇండ్లు అమరావతిలో, సొంత ఇండ్లు. ఫిబ్రవరి నెలలో చేరబోతున్నా చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజంగా ఆంధ్ర వాళ్ళు, ఎవరు నిజంగా తెలుగు వారు, ఎవరికి రాష్ట్రం మీద గౌరవం ఉంది, ఎవరికి రాష్ట్రం మీద మరి శ్రద్ధ ఉంది, చిత్తశుద్ధి ఉంది అనేది? ఎందుకు మీరు కట్టుకోలేకున్నారు ఇండ్లు? మీరు ఉంటుండేది ఎవరింట్లో? ఎవరింట్లో ఉంటుండేది మీరు? అది రాంగ్ కన్స్ట్రక్షన్. అసలు ఆడ ఉండకూడదని చెప్పి NJT చెప్పింది. మీరు ఉంటూ మళ్ళీ మీరు ఈరోజు మాట్లాడతారు, అన్ని రకాల అభాండాలు వేస్తారు అందరి మీద. లాస్ట్కు ఒక్కటన్నా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? నాదెండ్ల భాస్కర్రావు గారు ఎన్నండి మేము వేసిన అభాండాలు? ఒక్కటన్నా మీరు రిప్లై ఇంతవరకు ఒక్క రిప్లై ఇవ్వగలిగినారు? మీరు కానీ మీ పార్టీ కానీ ఇన్ని మాట్లాడుతున్నారు. అవును, ఒక పుస్తకం వదిలినారండి, 600,000 కోట్ల అవినీతి అని పుస్తకం వదిలినారు. సరిగ్గా ఒక చోటు ఉందా మీద రిప్లై 600,000 కోట్ల మీద? ఎందుకంటే ఎందుకు లేదంటే మళ్ళీ మీరు చెప్పేది బడ్జెట్ కూడా అంత లేదు కదా అంట. బడ్జెట్కు అవినీతికి సంబంధం ఏముందండి? ఈరోజు బాంబే ఉంది, బాంబే నగరంలో 100 ఎకరాలు ఎవరికన్నా రాసిస్తారు? బాంబే నగరంలో, మహానగరంలో 100 ఎకరాలు రాసిస్తే ఆ 100 ఎకరాలు బాంబే బడ్జెట్ అంటే అయితే అది చాలాదాయం అవినీతి. అంటే బడ్జెట్కు అంటే మీరు అమాయక ప్రజలను ఎట్లయినా కానీ నమ్మించొచ్చనే మీది బడ్జెట్కు దానికి ఏం సంబంధం? బడ్జెట్లో ఏదైతే క్యాపిటల్ ఖర్చు ఉంటుందో క్యాపిటల్ ఖర్చు మీద వచ్చేది మాత్రమే లెక్కలేకొస్తుంది తప్ప బడ్జెట్ కాదని అవినీతి చేసేదానికి మీకెందుకు? మీరు మేము చెప్తున్నాం, పుస్తకంలో చెప్పినాము, ఇక్కడ ఇక్కడ ఈ పాట ఈ చోట ఇదంతా ఉందని చెప్పి దానికి చెప్పండి సమాధానం. దానికి చెప్పలేక మళ్ళీ మీరంతా ఏదేదో మాట్లాడేది, పెట్టేది, చేసేది. ఏది ఏమైనా కూడా ఒకటైతే మేము ఖచ్చితంగా చెప్పగలము, ఇది చాలా అన్యాయం. ఈవెన్ మీడియా మిత్రులకు కూడా మేము చాలా వినయంగా వినిపించుకుంటున్నాం, రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర శ్రేయస్సు కానీ శ్రద్ధ ఉంటే మాత్రం దయచేసి ఇది తప్పు. అన్యాయమైన వాళ్ళు చేసే ప్రచారం చేసే తప్పు, వాళ్ళ దుష్ప్రచారాన్ని అడ్వర్టైజ్ చేసే తప్పు, నిజాన్ని పబ్లిక్ తెలియకపోక చేయడం తప్పు, అసత్యాన్ని సత్యంగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేయడం తప్పు. ఏదైనా కానీ ఏ రోజైనా కానీ తప్పు కానీ నిజం కానీ ఏ రోజైనా ప్రూవ్ అవుతాయి. అబ్రహాం లింకన్ గారు ఏమన్నారండి, ఒక్క వ్యక్తిని జీవితకాలం అంతా ఫూల్ చేయొచ్చు, అందరినీ ఒక్కసారి ఫూల్ చేయొచ్చు కానీ అందరినీ జీవితకాలం అంతా ఎప్పుడు ఫూల్ చేయలేము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఒక పెద్ద మనిషిగా వయసు ఇండస్ట్రీ అంటారు ఇంకోటి అంటారు, దయచేసి మీరు మాత్రము ఎట్లా మీకు వేరే అవకాశం అయితే లేదు కనీసము ప్రవర్తన. ఎందుకంటే ఆ పాట చూడండి, మనిషి మారెను నీ బాధ ఏమి, నీ ఆకాంక్ష ఎక్కడ, నీ మనసు ఎంత పిడికిని పిడికి సైజు మనసు, దాంట్లో సముద్రం కంటే ఎక్కువ ఆశ పెట్టుకొని ఉండవు లోపల. అంత ఆశ పెట్టుకొని ఆశను సాధించుకునేదానికి వేషం మారుస్తేవి, భాష మారుస్తేవి, తలలే మారుస్తేవి, మోసము నేరుస్తేవి. దయచేసి ఇది మానుకోండి సార్, ఇంకా టైం వచ్చింది దగ్గర. ఇంకా ఈరోజు ఏదో బడ్జెట్ లేదో అనౌన్స్మెంట్స్, బడ్జెట్ అంటున్నా సారీ, వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ లేదో అనౌన్స్మెంట్లు అంట. అనౌన్స్మెంట్ల గురించి మా సహోదరుడు మన ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క చిత్త చివర లేకపోతే మరి ఇంకొకటి ఉండొచ్చు, ఎందుకంటే ఇవన్నీ ఈ క్యాబినెట్ సమావేశాలన్నీ ఎలక్షన్ స్పెషల్స్, ఎలక్షన్ స్పెషల్ 1, ఎలక్షన్ స్పెషల్ 2 అని నోటిఫికేషన్ వచ్చే లోపల ఈ రాష్ట్ర ప్రజలను మళ్ళొక్కసారి తీరిగ్గా నింపాదిగా ఏ విధంగా చెప్పనివి చెప్పి చేయనివి మరి చేసే విధంగా నమ్మించే విధంగా ఒక ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలనే ఒక ఆలోచనతో నిన్న జరిగినటువంటి ఆ యొక్క క్యాబినెట్ సమావేశం అని చెప్పి మేధావర్గం కానివ్వండి, రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఆషాఢం సేల్స్ అంటాం కదా మనం, ఆషాఢ మాసంలో సేల్స్ అన్నట్టు ఈరోజు ఎలక్షన్ వస్తున్నట్టే, ఎలక్షన్ సమయం వచ్చిందంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అన్ని హామీలు గుర్తు వస్తాయి, అన్ని తాయిలాలు గుర్తొస్తాయి. ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళొక్కసారి ఏ విధంగా మరి ఇంతకుముందు 2014 ఎన్నికల్లో 600 పైచీలకు హామీలు ఇచ్చాం, మరి ఇప్పుడు ఎట్లా పోవాలి, ఏ విధంగా చెప్తే వాళ్ళు నమ్ముతారు, ఏ విధంగా వీళ్ళని మళ్ళా వంచి
ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు పరిపాలన సాగుతున్న దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశం. ఇంతకుముందు మనం చూసాం దివంగత నేత ప్రీతమనాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రభుత్వం మరి ఆ రోజు నడిచిందంటే, మరి ఈయన పరిపాలనలో మరి ఈరోజు అవినీతి అక్రమాలు మరి ఈరోజు ఆయన రెండు కళ్ళుగా ఈరోజు చూసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి మనం చూసాం. చెప్తా ఉన్నాను మళ్ళీ కొన్ని పథకాలు ఈరోజు మళ్ళా బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నవరత్నాల్లో భాగంగా మరి ఒకటొకటి బయటికి తీస్తూ ఉన్నాడు. ఆ ఒకటొకటి తీసి మరి విడుదల చేసి జనాల్ని మాయ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాల్ని రూపకల్పన చేసి ఇంకా రాబోయే రోజుల్లో దాన్ని ఫైన్ ట్యూన్ చేసి ఇంకా తన అనుభవాలు ఏవైతే మరి ఆయన ప్రజలతో పంచుకున్నాడో తన సుదీర్ఘమైన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా 3 కోట్ల పైచిలకు ప్రజలతోటి నేరుగా మమేకమై వారి యొక్క బాధలను కష్టాలను ఇబ్బందులను తెలుసుకొని దాని ద్వారా ఒక మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా ఈరోజు తీసుకొస్తుంటే, ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇందులో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వృద్ధాప్యం మరి వికలాంగులకు మృతంతువులకు వీరిస్తున్నటువంటి పింఛన్లు, అరకొరగా ఇస్తున్న పింఛన్లు, అది కూడా ఏకపక్షంగా ఇస్తున్న పింఛన్లు, అది కూడా జన్మభూమి కమిటీ అని ఒకటి కమిటీని అడ్డంగా పెట్టుకొని ఒకే పార్టీకి ఈరోజు అర్హులైన వాళ్ళు ఉన్నా కూడా సాచురేషన్ మోడ్లో కాకుండా ఏకపక్షంగా ఇస్తున్న పరిస్థితుల దృష్ట్యా ఈరోజు ఆయన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు మరి పింఛను, అట్లాగే వికలాంగులకు 3000 రూపాయల పింఛను ఇస్తామని చెప్పి ఒక భరోసాతోటి వైఎస్ఆర్ భరోసా అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మరి ఈరోజు మీరు కూడా 5 సంవత్సరాల తర్వాత మీకు ఈ ఆలోచన వచ్చింది, 5 సంవత్సరాల వరకు మరి మీరు ఈరోజు పింఛన్లు ఏ విధంగా ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే కేవలం ఏదో ఒకటి మాయ చేసి ప్రతిపక్షాన్ని ఏదో విధంగా మరి వారి యొక్క ఆలోచనల్ని ఆ ఆలోచనలు మాకు ముందే ఉన్నాయి, లేకపోతే మేము కూడా ప్రజా సంక్షేమం కోసం మేము కూడా ఆలోచన చేస్తున్నామనే ఒక భ్రమ కల్పించే విధంగా మీ యొక్క ఆలోచన మరొకసారి బహిర్గతమైందని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఒకసారి చూస్తే మనసులో మాట అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఆలోచన విధానం 2004 నుంచి ఎవరైనా గమనించినట్టయితే ఏది మాట ఉండదు, ఏది మాట మీద నిలబడ్డు, ఆయన నిలకడలేని మనిషి, మాట ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డు, అది నాలుక తాటిమట్ట మరి ఎవరికి అర్థం కాదు. 2004 రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తుంటే ఉచిత కరెంటు అనవసరం, ఉచిత కరెంట్ ఇస్తే మరి తీగల మీద కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటామని చెప్పిన వ్యక్తి మళ్ళా 2014 వచ్చేలకే ఏ విధంగా మరి ఉచిత కరెంటు మరి చేస్తా ఉంది మనం చూసాం. 2014 ప్రత్యేక హోదా తప్ప వేరే మార్గం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే అంశం మీద చివరకు ఎంతవరకు వెళ్ళారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ యొక్క ప్రత్యేక హోదా మీద మరి ఈరోజు మీకు నమ్మకం లేదు, మరి ప్రత్యేక హోదా వలన ఏమి జరగదనుకుంటే మాత్రం మేము ప్రత్యేక హోదా అనే అంశం మీద రెఫరెండంగా పోదాం, ఎలక్షన్కి పోదాం అని చెప్పి 4 సంవత్సరాల క్రితమే ఒక మాట మీద నిలబడి ఆ యొక్క అంశాన్ని సజీవంగా మరి ఈరోజు వరకు మరి రాష్ట్ర ప్రజల మనసులో ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాటం అనే సంగతి రాష్ట్ర ప్రజలందరూ తెలుస్తూ ఉంది. మరి మీరు ఒకసారి ప్రత్యేక హోదా, ఒకసారి ప్రత్యేక ప్యాకేజీ, ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ మరి కావాలి, ఇంతకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఎవరు తేలేదని చెప్పి ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తితే జైల్లో పెడతాం, ప్రత్యేక హోదా అనవసరం అని చెప్పి మాట మార్చారు. ఈరోజు మరి మీరు ఈ 2000 పెన్షన్, ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు పెన్షన్ పెంచారంటే ఇది ఎప్పటివరకు ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు, తిరిగి మధ్యలో మరి దీని వెనక్కిపోయి మరి ఇంకొక అంశం మీద ఏదో లేవనెత్తి ఈరోజు మీరు ఆ నిరుద్యోగ వృత్తిలాగా చేయరని ఏమి గ్యారంటీ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు.
కోటి 40-50 లక్షల ఇల్లుంటే ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన వ్యక్తి 4.5 సంవత్సరాల కాలం పాటు నిమ్మకు నీరెత్తినట్టుండి, కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్టోబర్ నవంబర్ మాసంలో 6 నెలల ముందు అది కూడా 2-3 లక్షల మందికి 2000 రూపాయలు చెప్తే 1000 రూపాయలకు, మరి ఈరోజు నిరుద్యోగ భృతి అది కూడా 1 రూపాయి డిపాజిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వేస్తామని చెప్తా ఉన్నారు. ఏది నమ్మాలి మిమ్మల్ని? ఏది మీరు చెప్పిన హామీల్లో ఏది నెరవేర్చారు? కులాల మధ్య చిచ్చు పెడతారు, కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు మంజునాథ కమిషన్ ఎంట్రీ, ఇంకో కమిషన్ ఎంట్రీ, శర్మ కమిషన్ ఎంట్రీ, మీరు అందరికీ మరి ఈరోజు మరి కొన్ని కులాలను ఎస్సీలో చేరుస్తామంటారు, కొన్ని కులాలను బీసీలో చేరుస్తామంటారు, ఏమైపోయినాయి హామీలన్నీ? ఈరోజు మీరు అంటా ఉన్నారు 10% మరి ఈరోజు అగ్రవర్ణాలకు, పేద అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇస్తామంటే మరి దాంట్లో 5% ఇస్తామని మేము చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఏదైనా కూడా చాలా సులువుగా మీకు ఏదైనా హామీలు ఇస్తే దాన్ని అమలు చేసే గడువు మాత్రం మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ముందే తెలిసిపోయింది. ఏదైనా కూడా జూన్ తర్వాత పోలవరంలోంచి నీళ్లు గ్రావిటీ ద్వారా ఇస్తామంటే జూన్ తర్వాత, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుంది నీళ్లు ఇస్తామంటే జూన్ తర్వాత. ఎందుకు? ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి ఈ యొక్క పబ్బం గడిచిపోతుంది కాబట్టి తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఈరోజు మీ మంత్రులు కానివ్వండి, మీ ఎమ్మెల్యేలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కావండి, ఎంత తొందరపడుతున్నారండి. ఎక్కడ పడితే అక్కడ శిలాఫలకాలం, వేసిందే వేసింది, ఎక్కడ ఏది పడితే అది. రావేపట్నం పోర్టుకు శిలాఫలకం, కడప ఉక్కు ఫ్యాక్టరీకి శిలాఫలకం, రేపు రైల్వే జోన్ కూడా శిలాఫలకం వేస్తారో లేదో మాకు తెలియదు, ఏది పడితే శిలాఫలకం. ఆ శిలాఫలకం ఆ యొక్క మరి పునాది రాళ్ళు, అభివృద్ధికి సమాధి రాళ్ళ ఏంటి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలా ఇదే శిలాఫలకాలు వేస్తారు, మళ్ళీ రేపన్నా రాబోయే రోజుల్లో మేము వేసాం, మేము వదిలిపెట్టామని చెప్పి చేసేది ఒకరు, మరి ఈరోజు ప్రజలకు నమ్మించే ప్రక్రియ చేసేది ఒకరు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటా ఉన్నారు ఈరోజు మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ అనేది కొత్త పదం వాడుతూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్, ఆ యూటర్న్లు, జెడ్ టర్న్లు, ఎక్స్ టర్న్లు, హెచ్పి బెండ్లు, ఇవన్నీ రాజకీయాల సర్వసాధారణం అని చెప్పి మీరు దాన్ని రైట్ టర్న్ అని కూడా మరి ముందుకు పోతూ ఒక మాట చెప్పిన మాట మళ్ళీ ఇంకోసారి చెప్పిన అబద్ధం మళ్ళీ ఇంకోసారి ఆడకుండా అబద్ధాల మీద అబద్ధాలు, మరి అసత్యాలు మీరు మాట్లాడుతూ ఈరోజు రాజకీయాల్లో మరి విలువలు నిబద్ధత అవసరం లేదు. శాసనసభను మా ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాం, శాసనసభను మలినం చేసి ఈరోజు పార్టీల్ని మరి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఫిరాయించి మరి వాళ్ళని ప్రలోభ పెట్టి ఈరోజు మీరు అవినీతితోటి పరిపాలన చేస్తుంటే మీరు రాష్ట్ర పరిపాలనను గాలిలోకి వదిలి మరి మీరు కలకత్తాకి వెళ్ళి చెప్తారు, కర్ణాటకలో ఎమ్మెల్యేలను ఉంటా ఉన్నారు వాళ్ళని దుమ్ము దులపండి అంటారు, తెలంగాణలోకి వెళ్తారు మా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించండి చెప్తారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ మాట మీరు వచ్చి ఇక్కడ ఆంధ్రలో మీరు చెప్పగలరా? ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు, ఎన్నిసార్లు ఈరోజు అసత్యాలు మాట్లాడతారు, ఎన్నిసార్లు ఈ యొక్క రాష్ట్ర ప్రజలను వంచన చేస్తారు? మీకు ఇచ్చిన సమయం, మీకు ఇచ్చిన గడువు తీరిపోయింది. 5 సంవత్సరాల పాటు, ఇంకా 2-3 నెలల్లో 5 సంవత్సరాలు పూర్తవుతుంది, 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు ఓపిగ్గా చూశారు, ఎదురు చూశారు, ఇంకా చేస్తాడేమో, ఇంకా చేస్తాడేమో అని మీరు చెప్పిన హామీలు ఏమీ లేదు. ఈరోజు ఎన్నికల హామీలు కూడా నీటి మూటలు, కేవలం ఎన్నికల్లో మీరు దోచుకున్నటువంటి అవినీతి సొమ్మైతేనేమండి, మీరు దోచుకొని దాచుకున్న డబ్బుతోనే ఈ యొక్క అసత్య వాగ్దానాలతోటి రాజకీయం చేసి అధికారంలోకి రావాలని మళ్ళీ రావాలట, బాబు రావాలని చెప్పి మళ్ళీ హోర్డింగ్లు ఇస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు పబ్లిసిటీకి, ప్రాజెక్టులకు కానివ్వండి, మీరు చేయని మరి పనులకు కానివ్వండి, మీరు వేసిన శంకుస్థాపనలు ముందుకు పోని వర్కులకు కానివ్వండి, 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన పరిస్థితి ఒక్కసారి రాష్ట్రపతులకు చెప్పండి. కేవలం పబ్లిసిటీతోటో, కేవలం ఈ యొక్క మీకు నచ్చినటువంటి మీ యొక్క మరి పత్రికలు లేకపోతే ఛానళ్ళ ద్వారా మీరు ఈ విధంగా పబ్లిసిటీ చేసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, అసత్యాలు సత్యాలు అయిపోవు. మీరు చేయని ప్రగతి ఏదైతే మీరు చూపిస్తున్నారో, లేని ప్రగతి, ఆ ప్రగతి ప్రగతిలాగా ఉండదు. మీరు ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమి చేశారంటే
నేతి బీరకాయలో నే ఎంత ఉందో మీరు చెప్పే ప్రగతిలో అభివృద్ధి కూడా అంతే ఉందన్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అన్ని వర్గాల వారు ఈరోజు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక మీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఎన్ని క్యాబినెట్ మీటింగులు పెట్టుకున్నా కూడా మీ ఎలక్షన్ స్పెషల్లు, ఎలక్షన్ స్పెషల్ 1, ఎలక్షన్ స్పెషల్ 2, ఎలక్షన్ స్పెషల్ 3 అని ఎన్ని స్పెషల్స్ పెట్టుకొని మీరు ఎన్ని చేసినా కూడా ఈ యొక్క తాత్కాలిక భవనాలు నిర్మాణాలు చేసి ఈరోజు వందల వేల కోట్ల రూపాయలు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో అన్ని అంశాల్లో ఖచ్చితంగా వాటికి ఖచ్చితంగా ప్రతి అంశానికి మీరు రాబోయే రోజుల్లో సమాధానం చెప్పే విధంగా ఈ రాష్ట్రపతులు రాబోయే రోజుల్లో ఒక చక్కటి తీర్పును ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అది ఒక ఎవల్యూషన్, ఎవాల్వ్మెంట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేమందరం అసెంబ్లీలో పోరాటం చేసిన 3.5 సంవత్సరాలు అందరూ అడుగుతా ఉన్నారు అసెంబ్లీకి ఎందుకు పోలేదని. 3.5 సంవత్సరాల పాటు అసెంబ్లీలో పోరాటం చేసిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ ఇంకా వాళ్ళకు గుర్తుంది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మైకులు కట్ చేసింది, ఏ విధంగా మేము ధర్నాలు చేసింది, దీక్షలు చేసింది, ఏ విధంగా అసెంబ్లీని బైకాట్ చేసింది, రైతుల ఆత్మహత్యల గురించి కానివ్వండి, రైతులకు గిట్టుబాటు ధరల గురించి కానివ్వండి, శాంతి భద్రతలు క్షీణించిన అంశంలో కానివ్వండి, అనేక అంశాల మీద మేము అసెంబ్లీలో పోరాటాలు చేస్తుంటే అవకాశం కల్పించని పరిస్థితుల్లో పార్టీని ఫిరాయించి మా ఎమ్మెల్యేలను మంత్రులు చేసి దాన్ని అసెంబ్లీ మరి యొక్క ఆ యొక్క ప్రాంతాన్ని మరి మలినం చేసి మరి అక్కడ దాని యొక్క పవిత్రతను భంగం చేసిన పరిస్థితుల్లో ఈరోజు ప్రజాకోర్టుకు వెళ్ళి ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజల మధ్యకు వెళ్ళి వీరి యొక్క అవినీతి, ఈ యొక్క అన్యాయము, ముఖ్యంగా ఈ యొక్క అరాచక పరిపాలన, ముఖ్యంగా ఈ రాక్షస పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకోవడానికి, ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవడానికి ఈరోజు ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర ద్వారా గత సంవత్సరంన్నర కాలంలో చేసిన పోరాటం కూడా రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. అందులోంచి వచ్చిన ఈ యొక్క సలహాలు, సూచనలు, మరి ముఖ్యంగా ప్రజలు పడ్డటువంటి కష్టాలు, వారు ఇచ్చినటువంటి అర్జీలు, మహాజర్లు, లేకపోతే పిటిషన్లు, వాటి ద్వారానే రేపు రాబోయే రోజుల్లో ఒక చక్కటి సంక్షేమ మరి ప్రభుత్వానికి నాంది పలకడానికి మరి వైఎస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో ముందుకు వస్తుందని చెప్పి మాత్రం మేము తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఇది ఎట్లంటే అండి, మీడియా అనేది ఎంత మటుకు న్యాయంగా ఉంది అనేది మన ఆత్మకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. సో ఈరోజు క్రమక్రమంగా ఒక్కసారి మనకు ఒక వ్యక్తి మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ పోయేటప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనం పోయి లాభం ఏముంది, దాని బదులు ప్రజలే చూస్తున్నారు కదా అనేది ఇది సహజ సామాన్యంగా ఒక హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ టెండెన్సీ. ఒకవేళ న్యాయంగా ఉండి అన్ని కరెక్ట్గా ఉంటే ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి దాంట్లో 4 డైరెక్ట్గా కొన్నారు, దాంట్లో 4 మంత్రులు చేసినారు, 3 ఎంపీలను కొన్నారు. శాసనసభలో ఏ విధంగా అధికార పార్టీ ప్రవర్తిస్తుందో అందరికీ తెలుసు. ఏ మీడియా ఎంత మటుకు దీన్ని యాక్చువల్గా ప్రజల దృష్టికి తీసుకుపోయినా అనేది ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగితే మీరేమనుకుంటున్నారు, ఎవరు మీడియా ముందుకు ఎందుకు రాలే అని? మీడియా దాన్ని హత్యాయత్నాన్ని ఒక తప్పుగా, ఒక గ్రీవియస్ క్రైమ్గా దాన్ని యాక్చువల్గా వాస్తవాలు తెచ్చే బదులు దాన్ని ఒక డౌన్ స్కేల్ చేసేదానికి, ఒక చిన్న సంఘటనగా చూపించేదానికి కోడికత్తి అన్నారు. అందుకని నేను ఇప్పుడు చెప్పాను, సపోజ్ ఇదే ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తుల మీద ఏదన్నా ఒకవేళ ఏదన్నా జరిగింటే దాన్ని మారుతి కారులు ఎవరన్నా వచ్చింటే దాన్ని ఒక క్రైమ్ కింద చూపిస్తారా లేక మారుతి కారు సంఘటన అని అంటారా? సో ఇది అంత బ్లేటెంట్గా, అంత ఓపెన్గా పబ్లిక్ కనపడేటప్పుడు
ఇది పబ్లిక్ భయపడి కాదు, మీడియా ముందర వచ్చే దానికి సంకోచం, వాళ్ళు కాన్ఫిడెన్స్ లేక అయ్యో ఏమి రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది, ఏమి ఇంత దురదృష్ట వల్ల అయిపోయినాం మనం అని చెప్పి అవుట్ ఆఫ్ ఇంగ్లీష్లో ఎగ్జాస్పిరేషన్ అంటారు చూడండి, ఇట్ ఈస్ నాట్ యాంగర్, ఇట్ ఈస్ నాట్ డెస్పిరేషన్, ఇట్ ఈస్ ఎగ్జాస్పిరేషన్ అనమాట. ఎగ్జాస్పిరేషన్ వలన ఈరోజు మీడియా ముందు, అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా కోర్టును నమ్ముకునేది, ప్రజలను నమ్ముకునేది, ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు చరిత్రలో ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి, ఇదొక సంఘటన కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రజలే గమనిస్తారు, ప్రజలే తీర్పు చెప్తారనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది తప్ప వేరే కారణం ఏది లేనే లేదు. ఇది ఒక స్టాండ్ తీసుకున్నాం. ఏం ఆ స్టాండు? 23 మందిని ఎవరైతే మీరు డిఫెక్టర్స్ను తీసుకున్నారో ఆ డిఫెక్టర్స్ను మీరు సస్పెండ్ చేయండి, మినిస్టర్స్ను తీసేసేయండి, మేము అసెంబ్లీ అటెండ్ అవుతాం, సింపుల్. దానికి ఎందుకు ఆన్సర్ చెప్పలేకుండా ఉన్నారు వాళ్ళు? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలంగాణకు పోయి కూకట్పల్లి మీటింగ్, బంజారాహిల్స్ మీటింగ్, జూబ్లీ హిల్స్ మీటింగ్ మైక్ పట్టుకొని మళ్ళా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి మారినారో వాళ్ళందరినీ ఎందుకు ఈరోజు ఓడించండి అని చెప్తున్నారు? ఈరోజు కలకత్తాకు పోయి కర్ణాటకలో బీజేపీ పర్చేస్ చేసిందంట. ఇంతవరకు ఏది జరగలేదు. ఏది జరగని విషయమేమో జరిగినట్లు చిత్రీకరిస్తారు, చేసిన విషయం గురించి మాట్లాడరు. అందుకని ఈరోజు ఆదిమూలపు సురేష్ గారు ఒక ప్రశ్న వేశారు, ఏమని, ముఖ్యమంత్రి గారు మీరు బెంగళూరులో మాట్లాడిన మాట, మీరు కలకత్తాలో మాట్లాడిన మాట, మీరు హైదరాబాద్లో మాట్లాడిన మాట, మీరు అమరావతిలో మాట్లాడగలుగుతారా? మీరు వచ్చి 23 మందిని మీరు ఓడించండి అని చెప్పి ఈరోజు పబ్లిక్కు చెప్పగలుగుతారా? మీ వ్యక్తులు అవతల వల్లనేమో మీరు ఈ 2 సంవత్సరాల ముందర 3 సంవత్సరాల ముందర ఒకవేళ ధనము ప్రయోగించి ఇంకోటి ప్రయోగించి మీరు తీసుకుంటే అది తప్పు కాదంట, అది అభివృద్ధి చూసి వస్తున్నారంట. ఈరోజు మీ దగ్గర ఉండే ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారు ఈరోజు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారబోతున్నాడని చెప్పి అసెంబ్లీలో ఎందుకు తన ఆఫీస్ను ర్యాన్సాక్ చేశారండి? ఎందుకు మల్లికార్జున రెడ్డి గారి ఆఫీసులు ఈరోజు గొడవ చేసినారు? ఎందుకు మల్లికార్జున రెడ్డి గారి ఆఫీసులో పేపర్లు చించేసినారు? ఎందుకు మల్లికార్జున రెడ్డి గారి ఆఫీసును పాడు చేసినారు ఈరోజు అసెంబ్లీలో చెప్పండి? ఆయన కూడా అభివృద్ధి చూసే వస్తున్నాడేమో. అంటే మీకు మాత్రం అభివృద్ధి చూసేస్తారు, వేరే వాళ్ళకు మాత్రం అభివృద్ధి చూడరు. మీరు చెప్పినదేమో కరెక్టు, వేరే వాళ్ళేమో తప్పు. మీరేమో కేసీఆర్ గారికి శాలువా కట్టవచ్చు, బుకే ఇవ్వచ్చు, పిలవచ్చు, పెట్టవచ్చు, నేను నువ్వు కలిసి పోటీ చేద్దామని అనొచ్చు, కానీ కేటీఆర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే తప్పు. ఏందండి రూల్సు? మీకు ఒక రూలు, వేరే వాళ్ళకు ఒక రూలా? కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవ్వండి, మీరు ఇవ్వండి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్, ఈ విధంగా ఉండాలి, నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు నవ్వాలి, ఎన్ని నేను అబద్ధాలు చెప్తే మీరు చప్పట్లు కొట్టాలి, నేను ఎంత మోసం చేస్తే మీరు అంత హర్షించాలి, ఇవ్వండి కోడ్ ఆఫ్ కండక్ట్ ఆంధ్రప్రదేశ్. ఏం ఎవరు వస్తున్నారా మంత్రులు? మీరే చెప్పాలి. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్గా ఒకటి చెప్పినారు, మా పార్టీ కానీ మా సిద్ధాంతాలు కానీ ఎవరన్నా కానీ ఒకవేళ నమ్మకం ఉంటే రైట్ రాయల్గా మీరు రాజీనామా చేసి రండి అని. వీ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్, శిల్పా చక్రపాణ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఎలెక్ట్ అయిన 90 రోజుల లోపలనే రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినారు. దాన్ని ఎందుకు మీడియా హైలైట్ చేయడం లేదు? మరి నైతిక విలువలంటే అది నైతిక విలువ, అది నైతిక విలువ. వాస్తవానికి ఒకవేళ శిల్పా చక్రపాణ రెడ్డి గారు పార్టీలోకి రాకుండా అట్లే ఎమ్మెల్సీగా ఉంటే కూడా ఏముంది,